బంద్ అబద్దాలు వాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి కాంగ్రెస్ బీజేపీ నేతలు ఓర్వలేకపోయారని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు హరీష్ రావు. ఎందులాంటే రాజశేఖర రెడ్డి గారికి పేరుంది, కుప్పం అంటే చంద్రబాబు నాయుడుకి పేరుంది, మరి సిద్దిపేట అంటే ఇది బీఆర్ఎస్ గడ్డ అని మన పేరును మనం ఉంచుకోవాలన్నా వద్దా? ఆ క్రెడిట్ మనకు ఎప్పుడు ఉండాలన్నా వద్దా? ఇడ పరాయోడు వస్తే మన గౌరవం ఉంటుందా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అరే సిద్దిపేట గింత అభివృద్ధి అవుతుందా, గంత అభివృద్ధి అవుతుందా, గిన్ని పైసలా, గండి పైసలా అని కళ్ళల్లో నిప్పులు పోసుకోలేదా ఈ రేవంత్ రెడ్డి? పక్కపొంట రఘునందన్ రావు ఇరుకోట్ల మార్కెట్ మంచిగా ఉన్నదంటాడు, లేకపోతే ఇక్కడ గొర్రెల షెడ్ మంచుకుందంటాడు అని ఆయన కూడా లేనిపోని సిద్దిపేట మీద అక్కసును వెళ్ళగక్కి దుబ్బాకల ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసుకున్నాడు. అంటే సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేనోడు, సిద్దిపేట మంచిని చూడలేనోడికి సిద్దిపేటలో ఓట్లు వేద్దామా? వెనకటికి 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారట. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటి ఎలక్షన్లలో 100 అబద్దాలు ఆడి కుర్చీలో కూర్చున్నారు, ఒక్క అబద్దం ఆడినారు, ప్రజలను నమ్మించారు, ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లు సంతకాలు పెట్టి పంచారు ఇంటింటికి, నోటరీ డాక్యుమెంట్లు పంచారు, ఇది ఏఐసీసీ మాట అన్నారు, 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని ప్రజల్ని నమ్మించారు, గద్దెనెక్కినాక ప్రజలను మోసం చేశారు. డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు ఆయన, అదెవరికన్నా ఊళ్ళే? 2 లక్షల మాఫీ అయింది ఎవరికన్నా? మరి కుల్లం కుల్ల 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది, కానోళ్ళందరూ కారు గుర్తుకు వేసుకుంటూ అయిపోయాయి, ఇంకేమున్నదల్లా? గంతే కదా, ఇది అబద్ధం కాదా? రేపు అసెంబ్లీలో పోయి బల్ల గుద్ది ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి ఆ పైసలు వచ్చినట్టు చేస్తుంది. ఆయన ఇప్పుడు బీజేపీకి వెళ్ళి నిలబడ్డాడు, బీజేపీకి వెళ్ళి నిలబడి మాకు ఓటు వేయమంటుండు. ఎందుకేయాలని ఆయన? నువ్వేం చేసినావు? సిద్దిపేటను ఓర్వలేకపోతేవి, భార్య భర్తల్ని విడదీయమని పడితేవి, మర్డర్ చేయమని పడితేవి, గెలిచేటందుకు ఎన్ని అబద్దాలన్నీ ఆడమంటుండు. దుబ్బాకలకు అట్లే చెప్పిండు, ఇంటికి 2 ఇడ్లీ ఇస్తావు, బండి ఇస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు, నిరుద్యోగ యువతకు 2000 ఇస్తా అన్నాడు, ఒక్కటి చేయలే. మళ్ళా 4 ఏళ్ళైనా ఎలక్షన్ వచ్చింది, దుబ్బాకోళ్ళు ఇక మట్ట పెట్టి ఉత్కిరి కదా అంటే 54,000 ఓట్లతో ఓడగొట్టిరాయండి మళ్ళా.